ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ శనివారము. సర్వశక్తిగల దేవుని వాణి రెండు సముద్రము మీద వినిపించెను. జలము ఆవరించి ఉన్న చోట పొడి నేల కనిపించగా వారు గొర్రె పిల్లల వలె దుముకుచూపోయిరి. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు, మరియు 19వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. రాత్రిలో సగభాగము శీఘ్రముగా గడిచిపోయెను, అంతయు సద్దుమణిగి ప్రశాంతముగా నుండెను. అప్పుడు సర్వశక్తిగల నీ వాక్కు స్వర్గములోని నీ సింహాసనము మీద నుండి క్రిందికి దుమికి వినాశమునకు గురి కానున్న దేశము మీద పడెను. అది ఎదిరింపనలవి కాని యోధుని వలె వచ్చును. భయంకరమైన ఖడ్గమును చేతబట్టి దృఢమైన నీ ఆజ్ఞను అమలుపరచుచు దేశమునంతటినీ మృత్యుమయము గావించుచు కాళ్ళు నేల మీద మోపి శిరస్సు ఆకాశము నండునుట్లుగా నిలుచుండెను. నీ ఆజ్ఞపై ప్రకృతి మార్పు చెంది నీ ప్రజలకు కీడు వాటిల్లకుండునట్లు చేసెను. వారు తమ శిబిరము మీద మేఘము క్రమ్మియుండుట గాన్సిరి. పూర్వము జలములు ఆవరించియున్న చోట ఇప్పుడు పొడి నేల కనిపించెను. అలలు పొంగి పొరలెడు తావుననిప్పుడు గడ్డి మైదానము చూపట్టెను. కనుక వారు ఎర్ర సముద్రమును సునాయాసముగా దాటగలిగిరి. ఆ ప్రజలు నీ అద్భుతములను తిలకించుచు నీ రక్షణ బలముతో కడలిని దాటిరి. వారు మేతకు పోవు గుర్రముల వలె గంతులు వేయుచూ పోయిరి, గొర్రె పిల్లల వలె దుముకుచూ పోయిరి, తమ్ము రక్షించు ప్రభుడనైన నిన్ను కీర్తించుచూ పోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనము వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకునుటకై వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలతో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడుకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు నిజముగా నీవైనా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి నీవేళ సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.